తో మాట్లాడారు, పబ్లిక్గా మాట్లాడారు అంటే అది కూడా మొన్న మే 4 ఆయన పుట్టినరోజు సందర్భంగా శ్రీ అల్లు రామలింగ గారి అవార్డు ఆయనకు అందజేసినప్పుడు ఆ సందర్భంగా ఆయన మమ్మల్ని పక్కన ఉంచుకుని ఆఖరిసారిగా ప్రెస్ ముందు గళమిప్పి అలాగే ఆయన సంతోషాన్ని తెలియజేశారు, ఆయన ఆశీస్సులు మాకు అందజేశారు. కనీసం ఆ రకంగా అయినా సరే ఆయన ఆశీస్సులు పొందినందుకు, ఆయనతోటి ఆ రకంగా ఆ రెండు సభల్లో నేను పాలు పంచుకున్నందుకు నాకు చాలా తృప్తినిచ్చింది. ఆయన హాస్పిటల్లో చేరినటువంటి మొదటి రోజుల్లో ఎలా ఉన్నారు ఏంటి పరామర్శించడం కోసంగా వెళ్ళినప్పుడు ఆయనను చూసి మొట్టమొదటగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఆయన పేపర్ తీసుకుని ఆయన మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న, నీ సినిమా స్కోర్ ఎంత అని అడిగారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి నా సినిమా పట్ల, సినిమా ఎలా ఆడుతుందనే దాని పట్ల ఆయనకు ఉన్నటువంటి ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. వెంటనే అది హైయెస్ట్ గ్రాసర్ చేస్తుందండి ఆ సినిమా అని చెప్పినప్పుడు చిన్నపిల్లలు కొట్టినట్టుగా విజయ సంకేతం చూపించి చప్పట్లు కొట్టారు. ఆయన అంతటి సంతోషాన్ని వ్యక్తం చేశారు మా విజయం పట్ల. ఇవి నేను నిజంగా జీవితంలో మర్చిపోలేను. ఆ మధ్యకాలంలో వారి ఇంట్లో కొంతమంది పెద్దలతోటి ఒక సమావేశం జరిగినప్పుడు దాదాపు 50 మంది దాకా మేము వెళ్ళాం. ఆ సమావేశంలో షూటింగ్ నుంచి ఆయన ఇంటికి వెళ్ళి ఆ మధ్యాహ్నం ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్న తర్వాత, నాకు షూటింగ్ ఉంది బయలుదేరి వెళ్ళాలి అని అంటే, కాదుకూడదు నువ్వు తినాలి మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన ఆప్యాయత చూపించి దగ్గరుండి నాకు అన్నం పెట్టారు. ఆ సందర్భంలో ఆయన స్వయంగా అవి మన జిల్లా నుంచి వచ్చినటువంటి అవి బొమ్మిడాయిలు నువ్వు తినాలి అంటూ దగ్గరుండి నాకు తినిపించడం అనేది ఒక పితృ వాత్సల్యాన్ని చూపించారు. అలాంటి గెస్చర్ తోటి, అలాంటి వాత్సల్యంతో నాకు ఆయన దగ్గరుండి తినిపించడం నిజంగా అది ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవటం అన్నది ఈ రోజులో ఎంతోమంది సినిమా కార్మికులు కానివ్వండి, ఎంతోమంది అసంతృప్తిలోనయ్యి చాలా బాధని అనుభవిస్తున్నారు. అలాంటి బాధే నాకు ఈ రోజున ఉంది. అంటే ఏమైనా ఆయనతో ఎన్నో స్వీట్ మెమరీస్. ఈ రోజున ఆయన లేకపోవటం అనేది చాలా పెద్ద లోటు ఈ సినిమా పరిశ్రమకి, మరీ ముఖ్యంగా సినీ కార్మికులకు ఆయన లేకపోవడం అనేది ఒక పెద్ద దిక్కుని, ఒక తండ్రి లాంటి వ్యక్తిని పోగొట్టుకుని అనాథలయ్యారు అన్న మాట నేను చెప్పగలను. ఈ రోజున ఇందాక అరవింద్ గారు మాట్లాడుతూ ఏ చిన్న కార్మికుడైనా సరే వెళ్ళి ఆయన తలుపు తట్టి ఎలాంటి అపరాత్రి కానివ్వండి అర్ధరాత్రి కానివ్వండి వెళ్ళి వారి బాధను వ్యక్తం చేసుకుని వారి కష్టాలను చెప్పుకునేటువంటి వ్యక్తి ఈ రోజున పరిశ్రమలో ఎవరున్నారంటే నిజంగా మనం ఇంకెవరు లేరనే చెప్పాలి. ఆ రకంగా పెద్ద లోటు ఈ సినిమా పరిశ్రమకి. అలాగే గంటా గారు చెప్పినట్లుగా ఆయన ఎంత చిత్తశుద్ధితో ఉంటారంటే వాళ్ళ కార్మికుల కష్టాలని ఓన్ చేసుకుని దాన్ని పరిష్కరించే సందర్భంలో ఈరోజున ఆయన చెప్తుంటే తెలిసొస్తుంది. అలాంటి ఓన్ చేసుకుని వాళ్ళ కష్టాలని తన కష్టంగా భావించి దాన్ని పరిష్కార దిశగా ఆయన చేసే ప్రయత్నం అన్నది, చిత్తశుద్ధి చేసే ప్రయత్నం అన్నది నిజంగా ఎవరూ మర్చిపోలేము. అలాంటి గొప్ప వ్యక్తి ఈ పరిశ్రమకి ఇంత తొందరగా మనకి లేకుండా పోవటం, దూరం అవ్వటం అన్నది నిజంగా చాలా చాలా అది పెద్ద లోటు, ఎవరు భర్తీ చేయలేని లోటు. అలాంటి శ్రీ దాసరి గారు లేకపోవటం చాలా చాలా బాధగా ఉంది. అలాంటిది ఈ రోజున ఈ శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కనీసం ఇందులోనే సరే నేను పార్టిసిపేట్ చేసి ఈ రకంగా ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడం అన్నది నాకు దక్కిన ఒక మర్చిపోలేనటువంటి ఒక జ్ఞాపకం. ఈ జ్ఞాపకాన్ని నాకు అందించినటువంటి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి, ఇది ఏర్పాటు చేసిన వారికి, వారి శిష్యుడు శ్రీ కళ్యాణ్కి, ఇతర సభ్యులకు నా హృదయపూర్వక సంతృప్తిని సంతోషాన్ని తెలియజేస్తూ వారు లేరు అనే బాధ తీరని లోటు అది ఎవరు పూడ్చలేనిది, తీర్చలేనిది. అలాంటి దాసనారాయణరావు గారికి ఆత్మశాంతి చేకూరాలనే భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ
అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.